హాయ్ అండి, ఈరోజైతే ఈవినింగ్ స్నాక్ ఈజీగా టొమాటో స్లైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ఒక టొమాటో అయితే తీసుకుని ఈ వీడియోలో చూపించినట్టుగా స్లైసెస్ కింద కట్ చేసుకోండి. మీకు ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా కట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఈ టొమాటోస్ని డిప్ చేయడానికి మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. వీడియోలో చూపించినట్టుగా గరం మసాలా పౌడర్, కొరియండర్ పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ వాటర్ వేసుకుని నేను ఈ వీడియోలో చూపించినట్టుగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. మనం బయట బజ్జీ బండి దగ్గర అయితే టేస్ట్ చేస్తూ ఉంటాం కదండి టమాటో స్లైస్, దాని మీద కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కానీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉన్నది అనేది. మన మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది కదండి, ఇప్పుడు ఒక్కొక్క స్లైస్ని నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం డిప్ చేయండి. మొత్తం అన్ని స్లైసెస్కి డిప్ చేసిన తర్వాత నేను దీనికి మిక్సర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో బూందీ ఇంకా అటుకుల్ని యాడ్ చేయండి. అటుకులు ఇంట్లో ఉన్నవి వేయించి యాడ్ చేసినా పర్వాలేదు, లేదు అంటే మీరు మిక్సర్ అటుకులు ఉంటాయి కదండి అవి తెచ్చుకుని యూజ్ చేసినా పర్వాలేదండి, దేంతో అయినా టేస్ట్ ఈక్వల్గా వస్తుంది. ఒక చిన్న ఆనియన్, టొమాటో ఇంకా మసాలాస్, ముందు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి సేమ్ దానికిలాగే గరం మసాలా, ధనియా పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా లెమన్ స్క్వీజ్ చేసుకోండి. మీకు తగిన విధంగా మిక్సర్ని అయితే స్పైసీనెస్ యాడ్ చేసుకుంటూ మిక్సర్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్లైసెస్ మీదుగా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. లాస్ట్లో పైన ఆనియన్స్ని ఎక్కువగా వేసుకోండి, అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. అంతేనండి, సింపుల్గా కంప్లీట్ అయిపోయింది చూసారా మన ఈవినింగ్ స్నాక్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డ్రాప్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్.